వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు వచ్చేటటువంటి గురువారం 2వ తేదీ శ్రావణ బహుళ ఏకాదశి మరియు శ్రావణ ఆఖరి గురువారం. ఈ రోజున డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నవారు, అదే విధంగా అప్పులతో గత కొద్ది కాలం బాధపడేవారు, ఎంత కష్టపడుతూ జీవితం సుఖం అనేది లేని వారు, ఎవరికి తెలియకుండా తులసి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా ఆ 7 కొండల వాడు తప్పకుండా తొలగిస్తాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏకాదశి పర్వదినం రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి చెట్టు చాలా పవిత్రమైనటువంటి చెట్టుగా మనమందరం కూడా తులసి మొక్కను చెప్పుకుంటూ ఉంటాం. ఎవరి ఇంట్లో అయితే తులసి చెట్టు ఉంటుందో వారి ఇంటిలో సకల శుభాలు చేకూరుతూ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వారి ఇంట్లో ధనము కూడా విపరీతంగానే ఆకర్షింపబడుతూ ఉంటుంది. అలాంటి తులసి చెట్టు యొక్క మొదటి ఏకాదశి రోజు ఉదయం 7 గంటల నుండి 11:55 మధ్య కాలంలో చిటికెడు మట్టిని తీసి ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి విధంగా చేసినట్లయితే మనం కోరుకున్నది మన కాళ్ళ దగ్గరకు వస్తుందని తులసి పురాణంలో చెప్పబడింది. మరి ఏకాదశి తిథి రోజున చక్కగా తులసి కోట వద్ద నుండి చిటికెడు మట్టి తీసుకోండి. తులసి కోట వద్ద దీపాన్ని పెట్టి తులసి కోట యొక్క మొదటిలో పచ్చిపాల చుక్కలను కొన్నిటిని వేసి తరువాత మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికలను మీ సమస్యలను మనసులో 3 సార్లు అనుకు చిటికెడు మట్టిని తీసుకొని పసుపు రంగు వస్త్రంలో వేసుకుని దానిలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, చిటికెడు గంధాన్ని, అదేవిధంగా చిటికెడు పచ్చకరుపూ 1 రూపాయి నాణ్యాన్ని కూడా వేసుకుని మూటగా కట్టి సంకల్పాన్ని చెప్పుకొని స్వామివారి యొక్క ఎదురుగా మీ యొక్క పూజా మందిరం ఆ మూటను ఉంచి ధూపాన్ని వేసి దీపాన్ని వెలిగించి ధూపం వేసి నైవేద్యాన్ని పెట్టి హారతి కూడా ఇచ్చి రావి చెట్టు దగ్గర వెళ్ళి మూటను పట్టుకు చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణ చేసి ఆ మూటను చెట్టుకు కట్టేయండి. అంతే, చాలా చక్కగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఈ పరిహారం శాస్త్రాల్లో చెప్పబడి పరిహారం కాబట్టి మీరు కూడా ఎంతో శ్రద్ధగా చేసి మీ సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోండి. ఇప్పుడు చెప్పుకున్న ఈ విధంగా కనుక మీరు 5 ఏకాదశులు కనుక చేసినట్లయితే ఇక మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమస్యలు మొత్తం కూడా తప్పకుండా దూరమైపోతాయి. అంతులేనటువంటి ఐశ్వర్య ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.